ఈ నెల 25వ తేదీన నామినేషన్ గడువు ముగియడంతో ఈ రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రఘువీరారెడ్డి గారు తన కుటుంబ సభ్యులతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా స్థానిక ఆర్డీఓ ఆఫీస్ చేరుకుని తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. జనం తండోపతండాలుగా ర్యాలీలో పాల్గొన్నారు. కళ్యాణదుర్గం రోడ్లన్నీ జనసంద్రంగా కనిపించినాయి. కాంగ్రెస్ జెండాలతో రోడ్లన్నీ కలకలలాడుతున్నాయి. తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలు గుర్తుంచుకుంటారని, ఖచ్చితంగా అఖండమైన మెజార్టీతో నన్ను గెలిపిస్తారని రఘువీరారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గెలిపిస్తారు, పోయినసారి కన్నా పెద్ద మెజారిటీతో గెలిపిస్తారు. నామినేషన్ వేసినాను 10 సంవత్సరాల క్రితం. కళ్యాణదుర్గం ప్రజలు నన్ను ఆశీర్వదించినారు, కళ్యాణదుర్గం అభివృద్ధి చేయడానికి అవకాశం ఇచ్చినారు. మరోసారి అవకాశం ఇవ్వమని నా అభ్యర్థనను ప్రజల ముందు ఉంచినాను. కళ్యాణదుర్గం ఓటర్లు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా జెండాలన్నీ పక్కన పెట్టి అభివృద్ధి అనేటువంటి అజెండాతో అందరూ కలిసి రావాలని, మీరిచ్చే ప్రతి సహకారం రాబోయే 5 సంవత్సరాల్లో కళ్యాణదుర్గంలో ప్రతి చెరువుకు నీళ్లు నింపుతాము హంద్రి నివా ద్వారా అని, శ్రీరామరెడ్డి తాగునీటి